हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। वीडियो नेनु किशमिश ए विधंगा चेसुकोवालो चूपिस्तानंडि। चाला सिंपल गा चेसुकोवच्चुंडि। मुंदुगा ना चैनल लोकि फस्ट टाइम वच्चिनट्लयिते सब्सक्राइब चेसुकोंडि, ना वीडियो नि लाइक चेयंडि, शेर चेयंडि। मुंदुगा तयारु चेय विधानमंडि। दीनि कोसम नेनु 1/2 केजी ग्रीन ग्रेप्स तीसुकुन्नानंडि। मी इष्टमंडि, मनं ब्लाक ग्रेप्स तो कूडा चेसुकोवच्चुंडि। इदे विधंगा ग्रीन ग्रेप्स नेनु 1/2 केजी तीसुकुन्नानंडि। దీన్ని బాగా వాటర్తో ఒక 3-4 టైమ్స్ కడుక్కోవాలండి। ఏంటంటే గ్రేప్స్ పైన కెమికల్స్ బాగా ఉంటాయి కదండి, అందుకని బాగా కడుక్కొని పెట్టుకోవాలండి। ఒక 3-4 టైమ్స్ కడుక్కోండి। ఇలా బాగా కడుక్కున్న తర్వాత గ్రేప్స్ మునిగేంత వరకు వాటర్ పోసుకోండి। ఇలా వాటర్ పోసుకొని గ్రేప్స్ ని కొద్దిగా బాయిల్ చేసుకుందామండి। కొద్దిగా చేసుకోవాలండి, ఎక్కువ చేసుకోవద్దు। ఒక ఏంటంటే గ్రేప్స్ పైన ఉండే స్కిన్ అనేది పగిలిపోతుంది కదా, అంతవరకు కూడా చేసుకోవద్దండి। ఒక 2 మినిట్స్ చేసుకోండి। ఇలా కొద్దిగా బాయిల్ అవుతుంది కదా, అప్పుడే తీసుకోవాలండి। ఇలా ఒక ఉడుకు ఉడికిన తర్వాత దీన్ని ఒక బౌల్ లో తీసుకుందామండి। ఇలా బౌల్ లో తీసుకున్న తర్వాత దీన్ని డ్రై చేసుకుందామండి। ఒక కాటన్ క్లాత్ పర్చుకొని దాంట్లో గ్రేప్స్ అన్ని వేసుకుందామండి। ఇలా వేసుకొని గ్రేప్స్ ని మొత్తం డ్రై చేసుకోవాలి। ఇలా అద్దుకోవాలండి। ఇలా ప్రెస్ చేయకూడదండి, ఏంటంటే గ్రేప్స్ సాఫ్ట్ గా అయిపోతాయి కదండి, కాబట్టి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది। కాబట్టి ఇలా కొద్దిగా ఇలా కాటన్ క్లాత్ కప్పుకుంటూ ఇలా కొద్దిగా ప్రెస్ చేయొద్దు, ఇలా అద్దుకోవాలన్నమాట। అద్దుకుంటే డ్రై అయిపోతాయి। తర్వాత డ్రై అయిపోయిన తర్వాత ఇలా వెడల్పాటి ఒక ప్లేట్లో కానీ చాటులో కానీ ఇలా వేసుకొని ఇలా మొత్తం పరచుకోవాలన్నమాట గ్రేప్స్। ఇలా విడివిడిగా వేస్తే ఏంటంటే త్వరగా ఎండిపోతాయి అన్నమాట। ఇలా విడివిడిగా వేసుకోవాలి। తర్వాత దానిపైన ఒక కాటన్ క్లాత్, పల్చటి కాటన్ క్లాత్ కప్పుకోండి। డైరెక్ట్గా ఎండలో పెట్టుకోకండి, ఎందుకంటే గ్రేప్స్ నల్లబడతాయి కాబట్టి ఇలా కాటన్ క్లాత్ కప్పుకొని పెట్టుకుంటే మీకు బాగా ఎండిపోతాయి అన్నమాట। చూసారా, ఈ విధంగా వస్తాయన్నమాట। ఇవి పొడుగు పొడుగా ఉన్నాయండి, మీరు చిన్న గ్రేప్స్ తీసుకుంటే కనుక మీకు మార్కెట్లో దొరికే గ్రేప్స్ లాగా చిన్న చిన్నగా వస్తాయన్నమాట। ఇవి నేను పెద్దగా తీసుకున్నాను కాబట్టి ఇలా పెద్దగా వచ్చాయన్నమాట, మీ ఇష్టం అండి। టేస్ట్ మాత్రం సేమ్ ఉంటుందండి। చూసారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।